బొబ్బిలిలో నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులు చేపట్టామని పోలవరాన్ని జగన్ ప్రభుత్వం గోదావరిలో కల్పివేసిందని మండిపడ్డారు. రైతుల పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకొని నిలదీసిన చంద్రబాబు రైతుల భూములు జగన్ జాగిరా అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులు, అదే సమయంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల ప్రభావితం. ఏ నువ్వు కూడా చేయాలి అరవంత పనుల, సైలెంట్ గా పనిచేయాలి తప్ప విజిబుల్ గా పనిచేయకూడదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల ఏ విధంగా నష్టపోయామో మనందరం ఆలోచించుకోవాలి. వ్యవసాయం అనేది మనందరికీ కొత్త కాదు. వ్యవసాయం అనేది జగన్మోహన్ రెడ్డితో రాలా. జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియని వాడు. కనీసం మనం గ్రామ ప్రాంతాల్లో వ్యవసాయం చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చదువుకునేటప్పుడు వ్యవసాయ పనులు చేసి పైకి వచ్చాం. అటు ఎన్టీ రామారావు గారు గాని ఇటు నేను గాని, వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయదారుల ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మీరు ఆ జెండా చూడండి, నాగలి, అది తెలుగుదేశం పార్టీ. అనునిత్యం రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు చేయడం కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకే మాట చెప్పాడు, రైతుకు కరెంటు ఛార్జీలు మీటర్ పెట్టడం ఏంటి, యూనిట్ రేట్లు వేయడం ఏంటి, ఎవడైనా కట్టే పరిస్థితిలో ఉన్నాడా అని ఆలోచించి ఆ రోజుల్లో 50 రూపాయలు హెచ్పీకి ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారి, అది దూరదృష్టి. ఆ తర్వాత